కొన్ని సంఘటనలు హృదయ విదారకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశంలో వెనుకబడిన గిరిజనులు లేదా అడవి బిడ్డలు అనునిత్యం అంగడి సరుకుగానే ఉంటారు అనేందుకు ఇది మరో ఉదాహరణ. ఓవైపు ప్రపంచ అత్యుత్తమ సినిమా అవార్డ్ ఆస్కార్ రావడానికి కారణమైన అడవి జంతువు ఏనుగుతో పాటు దాన్ని సాకి ఆస్కార్ సినిమాకు కథగా మారిన వ్యక్తులకు మాత్రం ఆస్కార్ గురించి అసలేం తెలీదు. 5 ఏళ్ల పాటు ఆ జంటపై సినిమా తీసేందుకు టైం వెచ్చించానని చెప్పుకుంటున్న దర్శకురాలు నిర్మాతలకు ఇప్పుడు వీరితో అవసరం తీరిపోయింది. అలాగని వాళ్ళేం వీరికి సహాయం చేయక్కర్లేదు. కనీసం ఆ వేదిక పైన కూడా ఈ జంట గురించి మాట్లాడింది లేదు. సినిమా తర్వాత పట్టించుకున్నదీ లేదు. ఈ విషాదకరమైన కథ తెలియాలంటే 95 అకాడమీ అవార్డులో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ కథకు మూలమైన బొమ్మన్ బెల్లి అనే జంట గురించి తెలుసుకోవాలి. ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూలం బొమ్మన్ బెల్లి జంట పెంచుకున్న రఘు అనే అనాథ ఏనుగు. తమిళనాడులోని ముదుమలై అటవీ ప్రాంతానికి చెందిన కట్టునాయకన్ అనే తెగకు చెందిన వారు వీరు. వీరికి చాలా చిన్న వయసులోనే అనాథలా ఉన్న ఏనుగు దొరికింది. దానికి రఘు అని పేరు పెట్టుకొని దాని ఆలన పాలన చూసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకు తెలిసింది. అంటే లోకానికి పరిచయమైంది. అలాగని ఆ లోకం వీరి జీవితాల్లో ఏ మార్పు తేలేదు. అడవి రఘులనే జీవితాలుగా బొమ్మన్ బెల్లి జంట బ్రతికేస్తుంది. వీరి గురించి తెలిసిన దర్శకురాలు కార్తీకి గోన్సాల్వేస్ వీరి వద్దకు వెళ్ళింది. ఏనుగు చిన్నతనంలోనే వీరితో పరిచయం పెంచుకుంది. వారితో పాటు 7.5 కాలం పాటు జర్నీ చేసింది. ఈ క్రమంలోనే రఘును మచ్చిక చేసుకుని ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కి పూనుకుంది. ఈ డాక్యుమెంటరీలో బొమ్మన్ బెల్లిల పాత్రలు వారితోనే చేయించారు అనే కంటే వారి రోజువారీ క్రమాన్నే దర్శకురాలు పిక్చరైజ్ చేసింది. మొత్తం 5 ఏళ్ల పాటు సాగిన ఈ తతంగం తర్వాత ఇప్పుడు ఆస్కార్ గెలుచుకుంది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే కథగా బయటకు వచ్చింది. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత కొంతమంది మీడియా వాళ్ళు ఈ జంటను కలిసి వారి ఆనందం గురించి తెలుసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన మీడియాకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఓ మామూలు గిరిజన తెగకు చెందిన బొమ్మన్ బెల్లిలకు ఈ సినిమా ప్రపంచం తెలియదు. దాని వ్యాపార సూత్రాలు అర్థం కాలేదు. అప్పుడెప్పుడో తమ రఘుకు కాస్త ఆహారం దొరుకుతుంది అని భావించి వీరికి వీడియోస్ తీసుకోవడానికి అనుమతినిచ్చారు. తీరా అదో షార్ట్ ఫిల్మ్ గా మారి మార్కెట్ లో అంగడి సరుకైంది. అది ఆస్కార్ ను గెలుచుకుంది. కానీ వీరి బ్రతుకుల్లో ఏ మార్పును తేలేదు. ఇంకా ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం రఘు అనే ఆ ఏనుగు కనిపించడం లేదు. అడవిలో ఎక్కడో తప్పిపోయిందట. దాన్ని వెతుక్కుంటూ బొమ్మన్ కూడా అడవికి వెళ్లారు. ఆ టైంలోనే వెళ్లిన మీడియాకు బొమ్మన్ భార్య బెల్లి ఈ విషయం చెప్పింది. అంతేకాదు తమకు ఆస్కార్ అంటే ఏంటో అస్సలు తెలియదని కూడా చెప్పింది. ప్రస్తుతం మా రఘు మాకు దొరికితే చాలు, అదే 10,000 అనేలా ఆమె రియాక్షన్ కనిపించిందట. అది తన షార్ట్ ఫిలిం తర్వాత దర్శకురాలు ఆ జంటతో పాటు రఘును వదిలేసింది. కానీ రఘును వదిలేయడానికి ఆ జంట ఆమెలా నటులు కాదు కదా, అందుకే పాపం. ఇప్పుడు బొమ్మన్ అడవిలో గాలింపు మొదలు పెట్టాడు. ఇలాంటివి చూసినప్పుడు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు అనిపిస్తుంది. అదే టైంలో అడవి బిడ్డలను మోసం చేయడంలో బాగా చదువుకున్న నాగరికులుగా చెప్పుకుంటున్న వారు కూడా అస్సలు తక్కువేం కాదు అనిపిస్తుంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.